హాయ్ వాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేనేం చూపించబోతున్నానంటే, మీకు ఎవరైతే పాలసీ రాసి అలాగే కౌన్సిలింగ్కి అటెండ్ అయిన తర్వాత చేయాల్సిన ప్రాసెస్ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే మనం పాలసీ రాసిన తర్వాత మనకి ర్యాంక్ వచ్చిన తర్వాత ర్యాంక్ బట్టి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కౌన్సిలింగ్ అయిన తర్వాత మనం గ్యారంటీ వెబ్ కౌన్సిలింగ్ చేయాలి. వెబ్ కౌన్సిలింగ్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనే కాలేజెస్ని మనం ఎంచుకోవాలన్నమాట. ఈరోజు కాలేజెస్ అంటే మనం ఎలాగా వెబ్ కౌన్సిలింగ్ చేసుకోవాలి వితౌట్ డౌట్స్తో మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి గవర్నమెంట్ అంటే పాలిసెట్ నుంచి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి 27th May నుంచి 29th May, అంటే 27th నుంచి 28th అంటే నిన్నటి నుంచి ఈరోజు, నిన్న 27, ఈరోజు 28, 1 నుంచి 45,000 ర్యాంక్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? 2 డేస్ ఇచ్చాడు, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది వెబ్ కౌన్సిలింగ్. ఈరోజు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కడి వరకు? From 1 to 45,000. మళ్ళీ రేపటి నుంచి ఎల్లుండి వరకు, అంటే 29th to 30, దగ్గరగా 45,000 నుంచి మళ్ళీ లాస్ట్ ర్యాంక్ వరకు మనం వెబ్ కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. అయితే వెబ్ కౌన్సిలింగ్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద ట్యాప్ చేయాలన్నమాట. అయితే మనం, నా దగ్గర ఏ లాగిన్ ఐడి ఓటీపీ సెట్ లేవు, బట్ మీకు ఏపీ పాలిసెట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చదివి మీకు చెప్తానన్నమాట. చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీకు చెప్పాను కదా ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, మీరు ఏం కొడతారంటే ఏపీ పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్ అని. ఎందులో కొట్టాలంటే ఎక్స్ప్లోర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ కనబడుతుంది కదా, ఈలో మాత్రమే కొట్టాలి. అంటే మనకి గూగుల్ క్రోమ్లో కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఇందులో మనకి ఓపెన్ అవ్వదు. మనకు ఓపెన్ అయింది ఎందులో అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈ అని సింబల్ ఉంటుంది. ఇది కూడా 9.0 వెర్షన్ దాట్ అయి ఉండాలన్నమాట. మీరు గ్యారంటీ ఒకవేళ వెబ్ కౌన్సిలింగ్ మీరు మీ కంప్యూటర్లో పెట్టుకోవాలంటే మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుంచి మాత్రమే పెట్టుకోగలరు. ఇప్పుడు మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. మనం కాలేజెస్ పెట్టుకో ముందు గ్యారంటీ మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయితేనే మనకి లాగిన్ ఐడి అనేది వస్తుంది, అప్పుడు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, స్టెప్ 1 ఏంటంటే, మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ చూసారు కదా, డబుల్ క్లిక్ ఆన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, ఏపీ పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్ అని కొట్టినా మీకు ఈ పేజ్ వస్తుంది. లేకపోతే ఇక్కడ ఇచ్చిన లింక్నైనా మీరు ట్యాప్ చేస్తే మీకు ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇది ఉంది కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద ట్యాప్ చేయాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ICR ఫామ్ నెంబర్, ఇది మీకు ఎక్కడ వస్తుందంటే మీకు వెబ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫామ్ లాంటిది ఇస్తాడు. దాంట్లో మీకు ఏంటి ఉంటుందంటే మీ హాల్ టికెట్ నెంబరు, మీ ICR నెంబరు, అలాగే రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే మీకు ఇంకేముంటాయంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయన్నమాట. అందులోనే మీ ICR నెంబర్ కూడా ఉంటుంది, ఆ నెంబరు ఇక్కడ వేయండి. అలాగే ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ వేయండి. అలాగే మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో అంత ర్యాంక్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ అని కొట్టండి. ఇంపార్టెన్స్ ఆఫ్ పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అనేది మీరు ఎవరికి షేర్ చేయకండి. ఇది షేర్ చేయడం వల్ల మీకు తెలియకుండానే వేరే వాళ్ళు మీ డేటాని అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రమాదం ఉంది, కాబట్టి పాస్వర్డ్ ఎవరికి చెప్పకండి. ఇక్కడ మీరు జనరేట్ పాస్వర్డ్ అని కొట్టగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ అంటే మీ పేరు ఉంటుంది, మీ పేరు, మీ ఫాదర్స్ నేము, రీజియను, మళ్ళీ మీ క్వాలిఫై ఎగ్జామ్ SSC, అలాగే మీ డీటెయిల్స్ ఉంటాయి. మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ఇది మీదా లేదా అనేది చెక్ చేసుకోండి. అక్కడ మీరు కొత్త పాస్వర్డ్ అంటే ఇప్పుడు మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాలిసెట్ 1234 అనైనా టైప్ చేసుకోవచ్చు, లేకపోతే కృష్ణ 1 2 3, మీ ఇష్టం. మీ నేమ్ తర్వాత నెంబరింగ్ ఉండాలి. నెంబరింగ్ ఉంటే ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది పాస్వర్డ్ అనేది.
తర్వాత మీ పాస్వర్డ్ ని టైప్ చేసి మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అంటే రీఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనేది కరెక్ట్ గా లేదా అని చెక్ చేసుకోవడానికి రీఎంటర్ చేసి తర్వాత మీ మొబైల్ నెంబర్ అనమాట. మీ ఇప్పుడు మీరు వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు మీ చేతిలో ఆ మొబైల్ నెంబర్ ఉండాలి. అంటే మీకు ఒక వచ్చే ఓటీపీ అయినా ఏవైనా లాగిన్ ఐడి అయినా మీ దగ్గర మొబైల్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్కడో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వకండి, మీ చేతిలో మొబైల్ ఉన్న అందులో ఉన్న సిమ్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. తర్వాత మీరు ఇవ్వాల్సింది ఏంటంటే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సేవ్ పాస్వర్డ్ అని కొట్టండి. సేవ్ పాస్వర్డ్ కొట్టగానే మీకు పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పాస్వర్డ్ తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే లాగౌట్ అయిపోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ లాగౌట్ అయిపోయి మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే పాస్వర్డ్ సేవ్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి లాగౌట్ అయిపోవాలి. లాగౌట్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది మీకు మీ చేతిలో పాస్వర్డ్ ఉంది, ఆ పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయకండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే క్యాండిడేట్స్ లాగిన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ పని అయింది, తర్వాత మీరు లాగౌట్ చేశారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఇదే పేజ్కి వచ్చేస్తారనమాట. అర్థమైందా? మీరు లాగౌట్ అవ్వగానే మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేస్తారు. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాలి. మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళగానే మీకు ఏమంటుంది అంటే లాగిన్ ఐడి ఉంటుంది. లాగిన్ ఐడి తర్వాత హాల్ టికెట్ నెంబర్ కొట్టమంటుంది, పాస్వర్డ్ కొట్టమంటుంది, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాప్చా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ ఐడి ఉంది కదా, లాగిన్ ఐడి ఎక్కడుంది ఎక్కడ చూడలేదే అని అంటారా? లాగిన్ ఐడి మీ సెల్కి ముందుగానే మెసేజ్ వస్తుంది, మీ లాగిన్ ఐడి సీక్రెట్ నెంబర్, లాగిన్ ఐడి ఈ సీక్రెట్ నెంబర్ దట్ విల్ బి కమ్యూనికేటెడ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ బై ఎస్ఎంఎస్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ యువర్ ఆప్షన్ ఎంట్రీ. మీకు వెరిఫికేషన్ అవ్వగానే అంటే మీ కౌన్సిలింగ్ లోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వగానే మీ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అది ఏంటంటే రేపు ఆప్షన్స్కి వెళ్తే అది వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు ఈ లాగిన్ ఐడిని యూజ్ చేయండి అని ఒక మెసేజ్ వస్తుంది. ఈ లాగిన్ ఐడిని కూడా ఎవరికి షేర్ చేయకండి. ఒకవేళ మీరు మీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే మీరు మర్చిపోయారనుకోండి, కింద ఆ ఫర్గోట్ పాస్వర్డ్ అని ఉంది. ఫర్గోట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఐసీఆర్ ఫామ్ నెంబర్, ర్యాంకు, అలాగే ఏపీ పాలసీ, హాల్ టికెట్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అన్ని అడిగిన తర్వాత మళ్ళీ మీరు కొత్త పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ పాస్వర్డ్ మర్చిపోయానని భయపడకండి, కింద ఫర్గోట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ మీకు లాగిన్ ఐడి రాకపోతే, నేను ఇందా చెప్పాను కదా లాగిన్ ఐడి అనేది మీకు అడ్వాన్స్గా మెసేజ్ వస్తుందని, ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయాలి. ఈ నెంబర్ నుంచి ఏపీ పాలిసెట్ -01 హాల్ టికెట్ నెంబర్, ఈ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ పెట్టాలి. ఏంటని? ఏపీ పాలిసెట్ -01 మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే మీకు వాళ్ళు మళ్ళీ లాగిన్ ఐడి సెండ్ చేస్తారు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మీరు గ్యారంటీ ఫర్గట్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. టు ఎంటర్ యువర్ ఆప్షన్స్ ఫిల్ యువర్ ఐసీఆర్ ఫామ్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్లిక్ సిగ్న ద ఫాలోయింగ్ స్క్రీన్ అపీరియస్. అంటే ఈ స్క్రీన్లో ఎలా కనబడుతుందో అలా చేస్తే మీరు మళ్ళీ మీ పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు చేయాల్సింది టు మేక్ యువర్ ఆప్షన్స్ మోర్ సెక్యూర్, వన్ టైమ్ పాస్వర్డ్ విల్ బి సెండ్ టు యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ యాజ్ షోన్ యాజ్ యువర్ ఎంటర్ ద పేజ్ ఆఫ్టర్ క్యాండిడేట్స్ లాగిన్. మీరు ఆటోమేటిక్గా క్యాండిడేట్స్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక వన్ టైం పాస్వర్డ్ అనేది మీకు పంపిస్తారు. అంటే ఈ వన్ టైం పాస్వర్డ్ అనేది కూడా 10 మినిట్స్ ఉంటుంది. 10 మినిట్స్ లోపు ఈ పాస్వర్డ్ వాడుకోవాలి, లేదంటే మళ్ళీ కొత్త పాస్వర్డ్ని తీసుకురావాలి. మొత్తం మీరు ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివేసి ఓటీపీని ఎంటర్ చేసి అక్కడ మీరు ఏంటంటే చెక్ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టుకోండి. ఇవన్నీ నేను చదివాను, ఇక్కడ అన్ని నేను తెలుసుకున్నాను, నేను తెలుసుకున్న తర్వాత ఒక టిక్ మార్క్ కొట్టి క్లిక్ హర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ ఎంట్రీకి క్లిక్ చేయాలి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ యువర్ ఆప్షన్ ఎంట్రీ, ఇక్కడ మీ ఆప్షన్ ఎంట్రీ చూస్తే ఇక్కడ కొట్టగానే మీకు ఇఫ్ యూ సర్టెన్ టెక్నికల్ రీజన్స్ ఇఫ్ యూ మెసేజ్ అపీర్స్ ఎర్రర్ ఇస్ సెండింగ్ ఓటీపీ టు యువర్ మొబైల్ అబౌవ్ ది ఓటీపీ ఎంట్రీ బాక్స్ ఆర్ ఓటీపీ హస్ బిన్ సెండ్ టు యువర్ మొబైల్ బట్ ఇస్ నాట్ డెలివర్ వెయిట్ ఫర్ 5 మినిట్స్ అండ్ క్లిక్ ఆన్ టు గెట్ ద న్యూ ఓటీపీ టు యువర్ మొబైల్. ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఓటీపీ రాకపోతే ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ రీఎంటర్ అంటే మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మళ్ళీ మీకు ఓటీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ చాలా వరకు మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ లో జియో నెంబర్
వద్దని చెప్తున్నారు. జియో నంబర్ని పక్కన పెట్టి మిగతా నెట్వర్క్స్ని వాడడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి ఆప్షన్స్లోకి వచ్చేయచ్చు. అంటే ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ కొట్టగానే ఆప్షన్ ఎంట్రీకి వచ్చేస్తారనమాట. అప్పుడు మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ రీజియన్ ఏయు ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, స్టేట్ వైడ్. ఇంకా అర్థమైంది కదా, ఏయు అంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీ దగ్గరలో ఉన్నవి ఏంటి, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి. ఎస్వియు అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే తిరుపతి. ఆ తిరుపతి దగ్గరలో ఉన్నవి ఏంటి, అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు. ఇవి ఏంటంటే స్టేట్ వైడ్, మనకి స్టేట్ వైడ్ లో ఉన్న కాలేజెస్ అనమాట ఇవన్నీ, కాలేజ్ కోర్సు ఏరియాస్. ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే, నేను ఈ రీజియన్ సంబంధించింది, నేను విశాఖపట్నంలో ఉన్నాను కాబట్టి విశాఖపట్నంలో ఏమైనా కాలేజెస్ ఉంటే ఆ కాలేజెస్ నేను పెట్టుకోవాలి అంటే మీరు విశాఖపట్నమే టిక్ చేయాలి. నేను పర్లేదు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ మూడింటిలో ఎక్కడే నేను పెట్టుకోవడానికి నాకు ఇబ్బంది లేదు అంటే, అప్పుడు మీరు విజయనగరం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అలాగే చిత్తూరు, కడప, మీ ఇష్టం, మీరు ఏదైనా మీ ట్రాన్స్పోర్ట్ ని పెట్టుకొని, మీ ట్రాన్స్పోర్ట్ నేను అక్కడ ట్రావెల్ చేయగలనంటే పెట్టుకోండి, హాస్టల్లో ఉంటానంటే మీరు ఎంత దూరం అయినా పెట్టుకోవచ్చు. ఇలాగ ఏరియాస్ పెట్టుకున్న తర్వాత మీరు క్లిక్ చేయగానే మీరు ఏ ఏరియాస్ పెట్టారో ఆ ఏరియాస్ లో ఉన్న కాలేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ ఇది కాలేజ్ కోర్స్, ఇవన్నీ కాలేజ్ కోర్స్ ఏసీఈ అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ కాలేజ్ కోర్స్ ఇంది. ఇవన్నీ ఏంటంటే మీకు కోర్సెస్ అనమాట, చూసారా కోర్సెస్, సివిల్, సిఎంఈ, సిఎస్ట్, ఈసీ, త్రిబుల్ఈ, మెకానికల్, ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ మీకేంటి కోర్సెస్. ఈ పక్కన ఉన్నవన్నీ మీకు ఏంటంటే కాలేజ్ కోర్స్. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే మీకు కోర్సెస్, అంటే మీరు ఏ కాలేజ్లో చదవాలనుకుంటున్నారో ఆ కాలేజ్లో ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు అని చెక్ చేసుకోవడానికి. ఇక్కడ మీకు ఇదో ఈ బ్లూ ఉంది కదా, లైట్ బ్లూలు ఉన్నవి గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఇవి. ఇది ఉందా, ఈ మూడు మనకేంటి గవర్నమెంట్ కాలేజెస్. ఇప్పుడు ఇది ఉందా, ఇది గర్ల్స్ కోసం అనమాట. పింక్ కలర్ ఉన్న దగ్గర గర్ల్స్ పెట్టుకోవచ్చు. అలా మైనారిటీ అంటే మీకు తెలుసు కదా, మైనారిటీ ఉన్న వాళ్ళందరూనే గ్రీన్, ప్రైవేట్ కాలేజ్ ఎవరైతే పెట్టుకుంటే ఎల్లో. అయితే ఇక్కడ మీకు వైట్ బ్లాక్సెస్ దగ్గర ఇలాగ డివైడ్ చేశారు కదా, ఇవి ఏటో అనుకోకండి, ఈ కాలేజ్లోని ఇక్కడ ఈ కాలేజ్లో ఏంటేంటి ఉన్నాయి అంటే ఏంటి అలా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి వాళ్ళు ఆఫర్ చేస్తుంది ఏంటంటే ఈసీఈ, త్రిబుల్ఈ, మెకానికల్ అనేవి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఆ కాలేజ్ నచ్చినట్లయితే మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే త్రిబుల్ఈ కానీ, ఈసీఈ కానీ, మెకానికల్ కానీ, ఈ మూడింటిలోనే మీరు పెట్టుకోగలరు. మిగతా బాక్సులన్నీ మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వవు, ఎందుకంటే వాళ్ళు ఆ కాలేజ్లో ఆ మూడు కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. మళ్ళీ మీరు ఇక్కడ అనకాపల్లి కాలేజ్కి వచ్చేసరికి, అనకాపల్లి గవర్నమెంట్ కాలేజ్కి వచ్చేసరికి ఇక్కడ ఇంకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ వాళ్ళు అవైలబిలిటీలో తీసుకొచ్చారు. ఇక్కడ మీకు దగ్గర దగ్గర 7 కోర్సెస్ ఆఫర్ చేశారు. ఈ 7 కోర్సెస్ లో మీరు ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. మెకానికల్ పెట్టుకోవచ్చు, ఒకే కాలేజ్ నుంచి మెకానికల్ పెట్టుకోవచ్చు, త్రిబుల్ఈ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఏవైనా మీరు పెట్టుకోవచ్చు, ఎలాగంటే ఇప్పుడు అనకాపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మీరు మైనింగ్ పెట్టుకోవచ్చు, మెకానికల్ పెట్టుకోవచ్చు, త్రిబుల్ఈ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు గవర్నమెంట్ అనేది అంటే ఆ పాలిసెట్ ఉంటుంది కదా, పాలిసెట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు మీకు ఏ కోర్స్ అవైలబిలిటీ ఉంది, మీ ర్యాంక్కి ఈ సీట్ ఇప్పుడు అవైలబిలిటీ ఉంది, మరి మైనింగ్ అవైలబిలిటీ అంటే మీకు మైనింగ్ చేస్తారు, లేదంటే మెకానికల్ అయితే మెకానికల్ వేస్తారు, త్రిబుల్ఈ అయితే త్రిబుల్ఈ వేస్తారు. నీకు మెకానికలే చెయ్యాలంటే ఒట్టి మెకానికల్ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ నీకు ఈ కౌన్సిలింగ్లోనే నీకు నచ్చలేని కాలేజ్ వస్తే నో ప్రాబ్లం, నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ కాబట్టి థర్డ్ కౌన్సిలింగ్, మీకు 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. 3 కౌన్సిలింగ్స్ లో ఎప్పుడైనా క్లబ్ కౌన్సిలింగ్ అనేది 3 times అవుతుంది కాబట్టి మార్చుకోవచ్చు అనమాట. ఇలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ ఆప్షన్స్, మీరు ఇలాగ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్స్ మాత్రం కొట్టడం మర్చిపోకండి, కొట్టిన తర్వాత సేవ్ అయిపోతాయి అనమాట. ఇలా సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ కాలేజ్ పెట్టుకున్నారో ఇంటికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఏ కాలేజ్ గవర్నమెంట్ అనేది అలాట్మెంట్ చేస్తుందో ఓకే ఈ స్టెప్ అంటే ఇన్ని కాలేజీల కింద ఈ కాలేజ్ అంటే నా ర్యాంక్ ఇక్కడ సెట్ అయింది అన్నది కూడా మీకు తెలుస్తుంది. మెయిన్గా మనం చేసే తప్పు, పెద్ద తప్పు ఏంటేసా, మనం సొంత ప్రయోగాలు చేయకండి. మీరు వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు సొంత ప్రయోగాలు చేయకండి. మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కానీ లేకపోతే మనకి ఎక్కడైతే హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఎక్కడైతే కౌన్సిలింగ్ జరిగిందో అక్కడ కూడా వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ వెళ్ళి మీరు వెళ్తే మంచిది. అక్కడికి వెళ్ళి పెట్టుకున్నారంటే మీకు ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. మళ్ళీ మీరు ఇంకో తప్పు ఏం చేస్తారంటే మీరు
కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తే స్కూల్ అంటే డిఫరెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ వస్తాయి. కాలేజెస్ వచ్చి మేము వెబ్ కౌన్సిలింగ్ ఇక్కడ చేసేస్తాం, ఎందుకు లోపలికి వెళ్ళడం అది ఇది అని చెప్పి మీతో ఏంటంటే లాగిన్ ఐడి పాస్వర్డ్ లాంటివన్నీ అడిగి మీకు మీ ముందే మీ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అన్ని పెడతారు. అన్ని పెట్టి మీకు నచ్చినట్లు పెట్టి మీకు ప్రింట్అవుట్ ఇచ్చి పంపించేస్తారు. అయితే మీకు తెలియదు ఏంటంటే ఒక్కసారి మనం వెబ్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 24 అవర్స్ లో మనం ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు వెళ్ళగానే అదే లాగిన్ ఐడిని వాళ్ళు లాగిన్ అయిపోయి వాళ్ళ కాలేజీని ఫస్ట్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్ కావాలి, అడ్మిషన్ కావాలంటే వాళ్ళు ఏమేమి చేయొచ్చు. కాబట్టి మీరు గ్యారంటీ కాలేజెస్కి వెళ్ళకుండా హెల్ప్ లైన్ సెంటర్స్ కానీ లేకపోతే దగ్గర నెట్ సెంటర్స్ లోకి వెళ్ళి మీరు చూస్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఏం చేస్తారంటే వెబ్ కౌన్సిలింగ్ అన్ని అయిపోయిన తర్వాత ఒక వారం కానీ ఒక 5 to 7 డేస్ లో మీకు అలాట్మెంట్ అనేది వచ్చేస్తుంది, అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది అనమాట. అంటే మీకు ఒక 5 డేస్ లో మీ మొబైల్ కి మీకు ఏ కాలేజ్ వచ్చిందో మీకు మెసేజ్ వస్తుంది, ఫలానా కాలేజ్ వచ్చింది, ఆ ఫలానా కాలేజ్ కి మీరు వెళ్ళి అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ని ఇచ్చి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అంటే మీ సీట్ని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ దగ్గర 600 రూపీస్ అనుకుంటా ఫీజు కట్టాలి. అయితే మీరు ఏం చేస్తారంటే అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు వస్తుంది, కానీ దాన్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారంటే కొన్ని నెట్ సెంటర్లో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయరు. తెలుసుకొని ఎక్కడైనా మీ నెట్ సెంటర్లోకి వెళ్ళి నాకు పాలిటెక్నిక్ అలాట్మెంట్ ఆర్డర్ కావాలి, ఆ అలాట్మెంట్ ఆర్డర్లో ఏంటంటే మీ ఫీ స్ట్రక్చర్, మీ కాలేజ్ బట్టి మీ ఫీ స్ట్రక్చర్, ఫీజ్ రిమర్స్మెంట్ అవన్నీ డీటెయిల్స్ అని ఉండి మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. ఆ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని మీరు ఆ కాలేజ్ ఏ కాలేజ్ వచ్చిందో కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఒకవేళ ఈ కాలేజ్ మీకు నచ్చలేనప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు అలాట్మెంట్ ఆర్డర్ని రిజిస్ట్రేషన్ చేసుకొని 600 కట్టండి. కట్టేసిన తర్వాత మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టండి. సెకండ్ కౌన్సిలింగ్ పెట్టిన తర్వాత మీకు నచ్చిన కాలేజ్ వస్తే మీరు 600 అనేది అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ 600 ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయి మీకు సెకండ్ కౌన్సిలింగ్ ఏ కాలేజ్కి వచ్చిందో ఆ కాలేజ్కి అమౌంట్ వెళ్ళిపోతుంది, మీ సీట్ అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు అలాట్మెంట్ ఆర్డర్ అక్కడ సబ్మిట్ చేయకపోలేదు, అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్కి సబ్మిట్ చేయలేదు, నేను సెకండ్ కౌన్సిలింగ్లో ఒక కాలేజ్ పెట్టుకుంటానని మీరు అక్కడ అప్లై చేయలేదు, ఇక్కడ మీరు ఏం చేస్తే అంటే ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో మీరు కానీ కాలేజ్ మీకు రాలేదు, అంటే మీకు కాలేజ్ రాలేదు, ఇప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళిపోతే అవుతుందా, ఫస్ట్ కౌన్సిలింగ్ కాలేజ్లోకి వెళ్ళిపోవచ్చా అంటే అవ్వదు. ఎందుకంటే అప్పటికి ఆ సీట్ వేరేకి ఇచ్చేస్తారు. ఏమవుతుందంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంటే మీకు ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ని సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకుంటేనే అక్కడ సీట్ ఉంటుంది, లేదంటే సీట్ ఉండదు. మీరు సబ్మిట్ చేసి కావాలంటే సెకండ్ కౌన్సిలింగ్లోకి వెళ్ళొచ్చు, సబ్మిట్ చేయకుండా సెకండ్ కౌన్సిలింగ్లో అని కాలేజ్ పెడితే వస్తే పర్లేదు, రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతారు. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని నీట్గా క్లియర్గా అన్నీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.